ఇండియన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎవరో చెబితే తాను ఫాలో కానని, నటుడిగా సామాజిక బాధ్యతను తాను నిర్వహిస్తానని అన్నారు. బెటర్ సొసైటీ కోసం ఎప్పుడూ సినీ పరిశ్రమ కృషి చేస్తుందని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటూ హీరో సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. గవర్నమెంట్ ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ డ్రగ్. నేను మీ సిద్ధార్థ్ని. భారతీయుడు 2 సినిమాలో మేము జీరో టాలరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. జీరో టాలరెన్స్ అగేన్స్ట్ కరప్షన్, జీరో టాలరెన్స్ అగేన్స్ట్ డ్రగ్స్. అలాంటి భారతీయుడు 2 సినిమా ప్రెస్ మీట్లో ఇవాళ ఒక ప్రశ్నానికి సమాధానం చెప్తున్నప్పుడు నా మాటల్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ మిస్అండర్స్టాండింగ్ని నేను వెంటనే క్లియర్ చేసేయాలి. ఐ కంప్లీట్లీ సపోర్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్. మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవటం మన కర్తవ్యం అవుతుంది. సో ఐఎమ్ 100% విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్ ఇన్ దేర్ ఇనిషియేటివ్ అండ్ డైరెక్టివ్స్ టు ఇన్వాల్వ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ టు మేక్ అ బెటర్ సొసైటీ విత్ ద గవర్నమెంట్. Till now in my career, I have always supported social initiatives and I will continue to do that. My words in the afternoon only meant that nobody had forced us from the government and that we were doing it out of our own free will. And so I want to congratulate the Chief Minister and his government on their persistent fight against the drug menace. We are with you, sir. Bharatiru 2 in cinemas, July 12th, zero tolerance. తెలంగాణ డ్రగ్స్కు తెలంగాణ ప్రభుత్వానికి తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని సిద్ధార్థ్ అన్నారు. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్నారు. వారికి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బెటర్ సొసైటీ కోసం ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. తన కెరియర్లో సామాజిక బాధ్యతను తనవంతుగా భావిస్తానని హీరో సిద్ధార్థ్ పేర్కొన్నారు.